జగత్ ని సస్యశ్యామలం చేస్తున్న రైతులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నువ్వు సాగు గురించి తెలుసుకుందాం. అతి తక్కువ ఖర్చు స్వల్ప కాలంలో చేతికి వచ్చే పంట నువ్వు, ఏ మాత్రం నష్టాలకు అవకాశం లేనటువంటి పంట నువ్వు. కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం వైకోట పంచాయతీకి చెందిన మహిళా రైతు ఎం వెంకటలక్ష్మ తనకున్న 2 ఎకరాల పొలంలో 1 ఎకరా పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నువ్వును సాగు చేస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో నువ్వు పంట సుమారు 85,000 హెక్టార్లలో సాగు చేయబడుతూ 28,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నారు. సుమారు హెక్టార్కు 328 కిలోల దిగుబడి వస్తుంది. ఈ నువ్వు పంటను ఖరీఫ్లో జూన్ లేదా జులై నెలలో విత్తుకోవచ్చును. అలాగే ఆరుతడి పంటగా రబీలో అనగా నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో విత్తుకోవడం వల్ల చీటపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చును. పొలాన్ని దుక్కు చేసుకోవడం. ముందుగా 1 ఎకరా భూమిలో 2.5 టన్నుల పశువుల ఎరువుని వేసుకొని దున్నుకోవాలి. తర్వాత 125 కిలోల ఘనజీవామృతం వేసుకొని పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. విత్తనం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 1 ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసుకోవాలి. తర్వాత బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలను నీడతో ఆరబెట్టవలెను. విత్తనాలకు 3 ఇంతన ఇసుకను తీసుకొని కలుపుకొని సిద్ధం చేసిన పొలంలో సమానంగా వెదజల్లుకోవాలి. తర్వాత పొలాన్ని మొత్తం చదును చేయాలి. విత్తనాలను వెదజల్లుకోవడం వలన ఒక్కొక్క చోట గుబురుగా ఉంటాయి. కనుక విత్తనం విత్తిన 15 రోజుల తర్వాత నీటిని పరించి గుబురుగా ఉండే చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచి మిగిలి తొలగించాలి. విత్తనం చల్లిన 10వ రోజు నీమాస్త్రం పిచికారీ చేయాలి. ఈ పిచికారీ చేయడం వలన ఆకు తినే పురుగు దోమ నుండి 10 రోజుల వరకు రక్షణ ఉంటుంది. పొలం చుట్టూ 3 నుండి 4 సార్లు జొన్న పంట వేసుకోవడం వలన రసం పీల్చే పురుగు నివారించుకోవచ్చు. నీటి యాజమాన్యం విత్తిన వెంటనే నీటి తడిని ఇవ్వాలి. తర్వాత మధ్య మధ్యలో తడులు ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా పూత కాయ దశలో మరియు గింజ ఏర్పడే దశలో ఎక్కువ తడులు ఇవ్వాలి. విత్తనం విత్తిన 35 నుంచి 40 రోజులు మరియు 65 నుంచి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. ఎరువుల యాజమాన్యం విత్తనం మొలక వచ్చినప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతం పంట అయిపోయే వరకు పారిస్తూ ఉండాలి. చీడపీడలు ముఖ్యంగా నువ్వు పంటకు రసం పీల్చే పురుగులు, ఆకుముడత మరియు కాయ తులుసు పురుగులు ఆశిస్తాయి. అదేవిధంగా వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు, వెర్రి తెగుళ్ళు, బూడిద తెగులు ఆశిస్తాయి. రసం పీల్చే పురుగులు తెల్లనల్లి, థ్రిప్స్, పచ్చదోమ వంటివి ఆశిస్తాయి. ఇవి పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చివేస్తాయి. పురుగు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి కీనులు పొడవుగా సాగి క్రింది వైపుకు ముడుచుకుని పోయి దోణి ఆకారంగా మారిపోతాయి. వెర్రి తెగులు, ఈ తెగులు పూత సమయంలో వస్తుంది. సాధారణంగా ఈ తెగులు ఆలస్యంగా వేసిన పంటల్లో వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వుల్లోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నువ్వు సాగులో సస్యరక్షణ నివారణ పద్ధతులు. వెర్రి తెగులు సోకిన మొక్కలను పీకి తగిలి పెట్టాలి. పచ్చిపాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి. వావిలాకు కషాయం పిచికారీ చేయాలి. తెల్లనల్లి ఆశించినచో పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం పిచికారీ చేయాలి.
పది రోజుల వ్యవధిలో రెండు సార్లు 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఎకరాకు జిగురు పూసిన పసుపు తెలుపు డబ్బాలను 15 నుంచి 20 వరకు అమర్చాలి. పొలం చుట్టూ మొక్కజొన్న జొన్న పంట వేసుకోవడం వలన పంటకు బయట నుండి వచ్చి చీడపీడలు ఆశించవు. అక్కడక్కడ బంతి మొక్కలు నాటుకోవాలి. రైతు సోదరులారా, చూశారుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో నువ్వు పంటను సాగు చేసి సరైన సమయంలో శస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడి సాధించాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.